తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా జరుగుతుందండి ఇక్కడ కార్యక్రమాలు? మన లిబరేషన్ డే విమోచన దినోత్సవము, ప్రతి ఒక్కరూ చేసిన త్యాగానికి వాళ్ళ అమరులని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ ఎంత స్వాతంత్రంగా ఉంది అంటే వాళ్ళు చేసిన త్యాగాలే అని గుర్తు చేసుకుంటూ చాలా మంచిగా జరిగింది. దీన్ని పబ్లిక్గా నే అంటే ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా చేయట్లేదు అన్న ఒక బాధ ఉంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మన ఉద్యమం అప్పుడు మాత్రము మేము విమోచన దినోత్సవం మంచిగా చేస్తామని చెప్పి ఈరోజు కేవలం ఎంఐఎం బ్రదర్స్కి భయపడి ఈరోజు దీన్ని అధికారికంగా చేయకపోవడం అన్నది బాధాకరం. నిజంగా కూడా వాళ్ళు తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పైన మంచి ఉంది, తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళైతే రియల్గా కూడా తెలంగాణ కోసం, నిజాం సర్కార్ కోసం, రజాకారుల గురించి ఎవరైతే పోరాడారో, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కూడా మనం ఈ విమోచన దినోత్సవం జరుపుకోవాలి. ఈ సభ జరిగిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పరిణామాలు అంటండి, అమిత్ షా గారు అఫీషియల్గా ఇక్కడికి వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రం హక్కు, మన త్యాగాలని మనం గుర్తు చేసుకుంటూ, మన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వతంత్రంగా ఉన్నాం ఎందుకు అని చెప్పి మనం ఎంత ఆనందంగా ఉన్నామో అలాగే మన వాళ్ళు బాధపడ్డ బాధని కూడా గుర్తు చేసుకుంటూ రేపు రాబోయే తరాలకి మన చరిత్రని గుర్తు చేసే బాధ్యత మనందరిది. కాబట్టి ఈరోజు అమిత్ షా గారు, హోంశాఖ మంత్రి వర్యులు ఇక్కడికి వచ్చారు. ఈ లిబరేషన్ డే విమోచన దినోత్సవం జరుపుకున్నాం. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే తరాలకు కూడా మన వాళ్ళు చేసిన త్యాగాల గురించి, మన తెలంగాణ చరిత్ర గురించి వాళ్ళకి మేము చెప్తాం. రాబోయే ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఎవరైనా కేంద్రం నుంచి ఇక్కడికి వస్తారా? డెఫినెట్గా అండి, పార్టీ పరంగా మా బీజేపీ పార్టీ అధిష్టానం నుంచి పెద్ద నాయకులు ఇక్కడికి వస్తారు. మాకు ఇక్కడ ఉన్న మా కార్యకర్తలకు వాళ్ళు స్ఫూర్తి, వాళ్ళు దిశానిర్దేశం డెఫినెట్గా చేస్తారు. వాళ్ళ బలంతో మేము రేపు రాబోయే ఎన్నికలలో గెలుస్తాం. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ కనుక వస్తే ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? చూడండి, ఏదో నేను ఫేక్గా చెప్పట్లేదు, బీజేపీ బలోపేతం అవుతుంది. ఇంతకుముందు కేవలం అర్బన్ ఏరియాలో ఉన్న బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఉంది. బీజేపీ అయితేనే ఈ కుటుంబ పాలన నుంచి, ఈ స్కామ్ల పాలన నుంచి మమ్మల్ని కాపాడుతుంది. రేపు రాబోయే తెలంగాణ బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ కావాలంటే కేంద్రంలో ఎలాగైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన దేశం ముందుకు నడుస్తుందో అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతానికి మేమున్నది ఒక 35 సీట్స్ వరకు స్ట్రాంగ్ ఉన్నాము. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఇంకా స్ట్రాంగ్ అవుతాము. డెఫినెట్గా కూడా బీజేపీ ఫామ్ చేయాలి అని అనుకుంటున్నాము. అలాగే ప్రజలు కూడా బీజేపీని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాము అన్న బాధ్యతతో వాళ్ళు కూడా ముందుకొచ్చి చైతన్యవంతులై బీజేపీకి ఓటేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూడా సీట్లు సంపాదించే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ గురించి అండి, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడో కర్ణాటకలా గెలిచింది, ఇక్కడ గెలుస్తుంది అనుకోవడం తప్పు. కాంగ్రెస్ జనరల్గా కూడా 40 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఉన్న నిధులు, నియామకాలను అన్నిటినీ కూడా అన్యాయం చేస్తున్నారు. మొత్తం ఆంధ్రా దిక్కే పోతున్నాయి. ఆంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఎంతోమంది రోడ్డునెక్కి వాళ్ళ ఆస్తి, కుటుంబాలను అన్నీ వదులు కొన్ని 1200 మంది అమరులు అయిన తర్వాత ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. ఈరోజు సోనియమ్మ హైదరాబాద్కు వచ్చి నేను ఇచ్చిన తెలంగాణ అంటే అది ఎవరు అయ్యా జాగిరి కాదు, తెలంగాణని పోరాడి సాధించుకున్నాము. కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఈరోజు నేను ఇచ్చిన అని చెప్పడానికి అదేదో వాళ్ళ జోబులో ఉన్న ముళ్ళ కాదు, తెలంగాణ ప్రజలు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు 40 సంవత్సరాలు వాళ్ళు అన్యాయం చేశారు, 40 సంవత్సరాలు వాళ్ళు డిలే చేశారు కాబట్టి 1200 మంది అమరులు అయ్యారు. ఆ 1200 మందికి కారణం సోనియమ్మనే అని నేను అంటాను. వాళ్ళు ఇవాళ వచ్చి ఓటు అడిగినంత మాత్రాన ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మరు, వాళ్ళకు ఓట్లు వేయరు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటూ చాలామంది ఆరోపిస్తున్నారు, దానికి మీరు ఏకీభవిస్తున్నారా? ఆరోపణ ఏమీ లేదమ్మా, అది నిజం. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైతే కేటీఆర్, కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం చేశారో ఆ రోజు మన తెలంగాణ, మన తెలంగాణ బిడ్డలు అన్నారు. ఈరోజు కేవలం నా కల్వకుంట్ల కుటుంబం, నా బీఆర్ఎస్ పార్టీ, నేను ఎట్లా ఎదగాలి, నేను ఎక్కడ ప్లేన్ కొనుక్కోవాలి, నా ఫామ్ హౌస్ ఏమి కావాలి, 30 ఎకరాల ఫామ్ హౌస్ ఈరోజు 3000 ఎకరాలు అయింది, ప్రగతి భవన్ ఇల్లు లేదని అంటే 100 రూమ్లతోటి ప్రగతి భవన్ కట్టుకున్నారు, బుల్లెట్ ప్రూఫ్లతోటి బాత్రూమ్లు కట్టుకున్నారు. కానీ ఇయాలకి కూడా ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. ఇయాలకి గృహలక్ష్మి అంటాడు, గృహలక్ష్మి పథ రాలేదు. మళ్ళీ 3 ఒకవేళ భూమి ఉంటే 3 లక్షలు అన్నారు, అది రాలేదు. రైతు బంధు పెద్ద స్కామ్, ప్రతి ఒక్క స్కీమ్ స్కామ్లతోనే కూడిపోయింది. కాబట్టి అది ఏదో మేము ఆరోపించడం కాదు, ప్రజలు కూడా అంటున్నారు, అది నిజం. కవిత గారికి ఈడీ నోటీసులు అందాయి కదా,
తను ఇంకా దాన్ని ఒక డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది, వస్తూనే ఉంటాయి, అది ఎంత పెద్ద సీరియస్ మ్యాటర్ కదని లైట్ తీసుకుంటుంది. అండ్ పైగా ఈ మధ్యన ఒక మాట కూడా అన్నారు, అవి ఈడీ నోటీసులు కాదు మోడీ నోటీసులు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? కేవలము వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, అమాయక ప్రజలను మాయబెట్టి అంటే వాళ్ళని ఏదో డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా కూడా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుంది. ఆ నోటీసులకి మోడీ గారికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. తను తప్పు చేసింది, తను చేసిన తప్పుకి ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి ఈడీ వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు. ఎవిడెన్స్ ఉంటే రేపు తను అరెస్ట్ అవుతుంది, లేకపోతే ఎవిడెన్స్ దొరికే వరకు తను పోరాడడం మాత్రం ఖాయం.